పవన్ కళ్యాణ్ పై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు మూడు ముక్కలాట ఆడుతున్నారని, పొత్తులో జన సైనికుల పరిస్థితి బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి 2014లో రాష్ట్రానికి సాధించలేనిది 2024లో ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. రాజమండ్రి రూరల్ నుంచి జనసేన టికెట్ ఆశించి భంగపడిన కందుల దుర్గేష్ వైసీపీలోకి వస్తే తమ పార్టీ ఆధిష్టానం ఆహ్వానిస్తుందని ఎంపీ భరత్ అన్నారు. తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని మరి బీజేపీ వాళ్ళతో వస్తారో లేదో మరి వాళ్ళకే తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉన్నాడు. పేకాట్లో ఉంటుంది కదా మూడు ముక్కలు, ఆయనకి బెన్నతో పెట్టిన విద్య. పేకాట్లో మూడు ముక్కలు ఆట ఆడుతూ మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారు, ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. అసలు ఎందు చేతనో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి, ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం చెప్తున్నారు అని అంటే మాకు 1% ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు, మా ఆస్పిరేషన్ మా పట్టుదల మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు. 1% ఓట్ షేర్ లేదు, లాస్ట్ టైం 0.6 వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్. ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 6-7% ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం. మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే 14% వచ్చింది. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా, ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకీ మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి మరి నాకు బాధాకరం, మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి, మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది?